ఏపీలో ఇప్పుడు ఈవీఎం రాజకీయ వివాదం నడుస్తోంది ఈవీఎంల మీద ఓడిన పార్టీ ఎప్పటికప్పుడు ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఓటేసిన వెంటనే మాట్లాడుతూ ఇప్పుడే నా ఓటు హక్కు వినియోగించుకున్నాను కానీ నా ఓటు నాకు పడుతుందనే నమ్మకం కూడా లేదు అంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అయితే మామూలు ట్విస్ట్ కాదు మేం గెలుస్తామంటే మేమే గెలుస్తామంటూ టీడీపీ కూటమి అలాగే వైసీపీ పందాలు కూడా వేసుకున్నాయి వైసీపీ అయితే జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది కానీ కనీస గౌరవప్రదమైన ఓట్లు కూడా పొందకుండా దారుణంగా ఓడిపోయింది ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ప్రజల మధ్య ఉండే ధర్మవరం ఎమ్మెల్యే కేసిరెడ్డి కూడా ఓడిపోవడం ఇంకా అనుమానంగా మారింది దాంతో అప్పటి నుంచి వైసీపీ ఈవీఎంలో లో ఏదో జరిగిందని స్ట్రాంగ్ రూమ్ లలో ఉన్నప్పుడు ఏదో గోల్మాల్ చేశారంటూ ఆరోపిస్తుంది ఈ క్రమంలోనే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి ఈవీఎం లో రీకౌంటింగ్ ను కోరారు ఆయన ఒంగోలు నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఒక పోలింగ్ బూత్ కు నలభై వేల దాకా ఫీజు ఉంటుంది ఇలా పన్నెండు పోలింగ్ బూత్లకు గాను ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు చెల్లించారు దీంతో ఈసీ రీకౌంటింగ్ కు ఆదేశించింది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తేదీ లోపు రీకౌంటింగ్ ఉండబోతుంది ఇంతతో పాటు బొబ్బిలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూడా రీకౌంటింగ్ కోరారు ఆయన కూడా సద్దరు ఫీజు ను చెల్లించారు ఈ రెండు నియోజకవర్గాలు రీకౌంటింగ్ ఈ నెల ఇరవై నాలుగు లోపే ఉంటుంది అయితే జూన్ నాలుగో తేదీన ఈ రెండు నియోజకవర్గాలు ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లు ఇప్పుడు రీకౌంటింగ్ లో రాకుండా తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఇప్పుడు ఈవీఎంల పనితీరు పనితీరుపైనే అనుమానాలు పెరుగుతున్నాయి ఓవైపు వైసీపీకి ఇంకో డిమాండ్ చేస్తుంది ఈ రెండు నియోజకవర్గాలే కాదు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా రీకౌంటింగ్ చేయాలని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు ఈ రెండు నియోజకవర్గాల్లో తేడాలు వస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రీకౌంటింగ్ కోరే అవకాశం ఉంటుంది అప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి ఓ రకంగా ఏపీలో కూటమి అధికారానికి ముప్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాలు రీకౌంటింగ్ మొత్తం దేశంలో ఈవీఎంల పనితీరుపై చర్చ సాగేలా ఉండబోతున్నాయి తేడా వస్తే మాత్రం ఇండియాలో ఈవీఎంలే బ్యాన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో